బ్రేకింగ్ న్యూస్. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించిన టీడీపీ జనసేన క్షేత్రస్థాయిలో సమన్వయంపై దృష్టి సారించాయి. ఇక ఇందులో భాగంగా రేపటి నుంచి ఉమ్మడి జిల్లాల వారీగా టీడీపీ జనసేన పార్టీ నేతల సమన్వయ సమావేశాలు జరగనున్నాయి. 29, 30, 31 తేదీల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి. జిల్లాలో జరిగే సమన్వయ సమావేశాల పర్యవేక్షణ కోసం ఇరు పార్టీల నుంచి ఒక్కొక్కరు చొప్పున సీనియర్ నేతలు హాజరు కానున్నారు. 29న శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, ప్రకాశం, అనంతపురం జిల్లాల సమన్వయ కమిటీ సమావేశాలు జరగనున్నాయి. 30న పశ్చిమ గోదావరి, కృష్ణా, చిత్తూరు, కడప జిల్లాల సమన్వయ కమిటీ సమావేశాలు జరగనున్నాయి. ఇక 31న ఉమ్మడి విశాఖ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల సమన్వయ కమిటీ సమావేశాలు జరగనున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాకేష్ లైవ్ లో అందిస్తారు. రాకేష్, ఈ సమన్వయ సమావేశాలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? టీడీపీ జనసేన ఏ జిల్లాలో పర్యటించనున్నారు? ఎస్రేచల్, ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి ఎన్నికలను ఎదుర్కోబోతున్నాయి. కాబట్టి దీనికి సంబంధించి రెండు పార్టీలు కూడా ఇక స్పీడప్ పెంచాయనే చెప్పుకోవచ్చు. మొన్న రాజమహేంద్రవరంలోని మంజీరా హోటల్లో జనసేనాని పవన్ కళ్యాణ్, అలాగే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేన నుంచి ఉన్న ఆరుగురు సభ్యులు, టీడీపీ ఆరుగురు సభ్యులు అందరూ కూడా సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. అందులో భాగంగా రేపటి నుంచి 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి 13 జిల్లాల్లో కూడా రెండు పార్టీలకు సంబంధించి సమన్వయ సమావేశాలు కూడా నిర్వహించబోతున్నారు. ఎందుకంటే క్యాడర్లో దీనికి సంబంధించి ఒక ఐక్య రాగం ముందుకు తీసుకెళ్లాలి. కాబట్టి అటు జనసేన నుంచి, ఇటు టీడీపీ నుంచి, రెండు పార్టీల నుంచి కూడా నేతలు సమన్వయ సమావేశాలు నిర్వహించబోతున్నారు. అందులో భాగంగా 29, 30, 31 ఈ 3 రోజుల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల్లో ఈ సమన్వయ సమావేశాలు ఉండబోతున్నాయి. మనం చెప్తున్న దాని ప్రకారం దీనికి సంబంధించి రేపు 29వ తేదీ శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, ప్రకాశం, అనంతలో సమన్వయ సమావేశాలు ఉండబోతున్నాయి. దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ నుంచి ఒక సీనియర్ నేత, అలాగే జనసేన నుంచి ఒక సీనియర్ నేత ఉంటారు. అలాగే నియోజకవర్గ ఆ జిల్లాలోని కార్యకర్తలంతా కూడా ఈ సమన్వయ సమావేశాలకు హాజరవుతారు. రాబోయే రోజుల్లో తెలుగు రెండు పార్టీల నుంచి ఏ విధంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలి, అదేవిధంగా ప్రభుత్వంపై ఏ విధంగా పోరాటం చేయాలి ఏంటి అనే దానిపై కూడా వీళ్ళు కలిసి చర్చించుకోబోతున్నారు. ఉమ్మడిగా సంబంధించి ఇప్పుడు ఈ మీటింగులు ఈ 3 రోజుల పాటు ఈ విధంగా సమావేశాలు ముగిసిన తర్వాత వచ్చే నెల 3వ తేదీ లేదా 4వ తేదీలో మరొకసారి విజయవాడలో ఒక భారీ సమావేశాన్ని కూడా ఈ రెండు పార్టీలు కలిసి నిర్వహించబోతున్నాయి. దానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అలాగే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్తో పాటు తెలుగుదేశం పార్టీకి సంబంధించి రాష్ట్ర కమిటీలోని 500 మంది సభ్యులు ఆ సమావేశానికి హాజరు కాబోతున్నారు. అటు జనసేన నుంచి కూడా దాదాపు 165 మంది సభ్యులు ఆ సమావేశానికి హాజరవుతారు. అయితే ముందుగా ఈలోపే ఈ 3 తేదీల్లో 29, 30, 31 తేదీల్లో ఈ విధంగా సమావేశాలు ఏర్పాటు చేసి రేపు 1వ తేదీ నుంచి మినీ మేనిఫెస్టోను ఒకటి చేశారు. కాబట్టి ఇప్పుడు టీడీపీ 6 పథకాలను ప్రకటించింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామనేది, జనసేన కూడా 4 టీడీపీకి ఇచ్చింది. కాబట్టి ఈ 10 కలిపి జనంలోకి తీసుకువెళ్ళడానికి రెండు పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. రేపు 1వ తేదీ నుంచి కూడా స్టేట్ వైడ్గా ఇంటింటికి కరపత్రాలు తీసుకువెళ్లాలని కూడా భావిస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఈ సమావేశాలు నిర్వహించుకొని ముందుకు వెళ్లబోతున్నారు. ఇక నుంచి ఖచ్చితంగా జనసేన టీడీపీ కలిసే ప్రజల్లోకి వెళ్లబోతున్నాయి. అందులో భాగంగానే ఈ సమావేశాలు కూడా నిర్వహించకపోతున్నారు రేచల్. రైట్, థ్యాంక్ యూ రాకేష్.